ఆ సందర్భంలో అల్లు అరవింద్ గారు ఒక మాట అన్నారు, సో అని చరణ్ గారు మళ్ళీ దానికి నోట్ చేశారు కూడా, కాంట్రవర్సీ వదలవు. సో అంటే ఎలాంటి బ్యాడ్ రివ్యూస్ ఆర్ ఎలాంటిది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అనిపించినా కూడా మనకి మన కాన్ఫిడెన్స్ అలాగే ఉంది, చెక్కు చెదరకుండా సినిమా అద్భుతంగా ఉంటుంది అనేసి. సో దాని గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? ఏమో ఇప్పుడు సినిమా చూసి రివ్యూ రాసే ఒక మనిషి, రివ్యూ రాసేవాడి ఒపీనియన్ తప్ప అది కోట్ల మంది ప్రేక్షకులకు రిప్రజెంటేషన్ కాదు. వాడు ఎవడైనా సరే, సో వాడిది ఒక ఒపీనియన్ ఉంటుంది, ఆ ఒపీనియన్ గొప్పగా ఉండొచ్చు, పరమ చండాలంగా ఉండొచ్చు. సో ఒక సినిమా బాగలేదు, యావరేజ్గా ఉంది అన్న తర్వాత అది రికార్డ్ బ్రేక్స్ క్రియేట్ చేయొచ్చు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. రంగస్థలం మీద కొంతమంది బ్యాడ్ రివ్యూస్ లేకపోతే యావరేజ్ రివ్యూ రాశారు, అది నాన్ బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేసింది. సో అసలు వీ డోంట్ కేర్ అబౌట్ రివ్యూస్, ఎందుకంటే రివ్యూలను బట్టి సినిమాలు ఆడవు. ఓకే, జనాలకు తెలుస్తుంది ఒక సినిమా వచ్చిందంటే ఆ మనకన్నా స్ట్రాంగ్ అండర్స్టాండింగ్, వాళ్ళు మనలాగా అనలైజ్ చేయలేకపోవచ్చు, మనలాగా అండర్స్టాండ్ చేసుకోలేకపోవచ్చు. కానీ వాళ్ళకి ఆ సినిమా, ఒక సినిమా గురించి వాళ్ళు చూసినా విన్నా వాళ్ళు ఏదో సందేహం కనెక్ట్, కొన్ని కొన్ని సినిమాలు కనెక్ట్ కారు, ఆ సినిమా అలాగే పోతాయి. కొన్ని కొన్ని సినిమాల మీద విపరీతం క్రేజ్ మడకపోయినా సరే, సో వాళ్ళు దే ఆర్ ది రియల్ జడ్జెస్. డెఫినెట్గా సినిమా బాగుంటే ఈ రివ్యూస్ ఏవి, ఈ రివ్యూస్ చాలా గొప్పగా రాసినా కొన్ని కొన్ని సినిమాలు ఆడవు, ఈ రివ్యూస్ ఏమి గొప్పగా రాకపోయినా ఆడే సినిమా సూపర్గా ఆడుతుంది, ఆడాల్సిన సినిమా. సో అసలు డిపెండ్ అవ్వకర్లా, ఈ రివ్యూస్ కొంచెం ఆలోచించక్కర్లా.